పుట్టించే ఒక అనుమానం ఏంటి అంటే మనిషి కంటికి ఒక దృష్టి ఉంటుంది దాంతో మన ఎదురు వాళ్ళ యొక్క దృష్టి తగిలింది దానికి ఇలా అయిపోయింది కానీ మనిషి కంటికి నిజంగా అంత పవర్ ఉంటుందా అమ్మా అంటే ఇంకొక మనిషిని పాడు చేసే అంత శక్తి ఒక మనిషి కంటికి ఉంటుందా కంటికి అంటే చెడు దృష్టి అని అన్నారు అనుకో ఇప్పుడు ఎలా అంటే దృష్టి అన్నది తప్పకుండా పనిచేస్తుందా అంటే పనిచేయదు ఎప్పుడు అంటే మీరు అంతకంటే ఎనర్జెటిక్ అయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు చూసారు నాకు అయ్యింది ఆ బలహీనత ఎవరిది మందే అంటే దిష్టి తగిలింది దిష్టి తగిలింది అని ఎవరు అనుకుంటున్నారు తక్కువ మన ఎనర్జీ మనం ఎనర్జీ అప్పుడు పెంచుకోవాల్సింది ఏంటి శక్తిని పెంచుకోవాలి అది మానేసి ఇప్పుడు సపోజ్ చూడండి ఎవరో వచ్చి మన పైన జల్సే పడ్డారు అని మనకు అనిపించింది అనుకో చూడు అందువల్లే నాకు ఇలా అనిపించింది ఇంకా దానికి 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 మనం ఏం చేస్తున్నాం పెద్ద అగాధం సృష్టించుకుంటున్నాం కానీ ఎవరో వచ్చి నన్ను ఏడ్చారు అని గుర్తించింది ఎవరు మనమే మనమే అంటే ఏడుపు ఎవరిలో ఉంది అంటే ఇది చూడ్డానికి ఏమనిపిస్తుంది అంటే నిజమా అబద్ధమా అనిపిస్తుంది కానీ రియల్గా మీ అనుభవంలోకి వచ్చేసరికి మీరు కనుక నిజంగా అనుభవిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే ఆ ఏడుపు వాళ్ళ దగ్గర లేదు మన చూసి ఎవరు జలసీ పడరు ఆ జలసీ అన్నది ఎక్కడ మొదలైంది మనలోనే ఇదే అక్కడికి వెళుతుంది అంటే నేనేం ఆలోచిస్తే అదే అక్కడికి వస్తుంది అది రాకుండా ఉండాలి అంటే నా జల్సే నేను తీసేయాలి నాకు అది ప్రతిసారి తెలుస్తుంది అంటే కాన్షియస్కి వస్తుంది వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారేమో నన్ను చూసి అనిపిస్తుంది అంటే ఆ భయం ఎక్కడుంది చక్రం మనం మన మణిపూర్ చక్రంలో ఉంది చూసి వాళ్ళు జల్సీ పడుతున్నారంటే అప్పుడు నా స్వాదిష్టాన్ చక్రం ఏ నేనేమనుకుంటున్నాను వాళ్ళు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో అంటే నా అనాహతం బాగోలేదు వీళ్ళకేం చెప్పద్దు అనిపిస్తోంది ఆ విశుద్ధి చక్రం బాగాలేదు వాళ్ళు ఏం చేసినా సరే నేను ఎనలైజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఆజ్ఞా చక్రం బాగాలేదు సో అంటే ప్రతిసారి మన్ని మనం అందుకే ఆ ఫాల్ట్ ఏదో ఒకటి ఏది ఎవరిపైన అనిపించినా సరే విమర్శించుకోవాల్సింది ఎవరిని అంటే వాళ్ళని కాదు మనల్నే చాలా మంది ఏమంటారు మీ మీద పెట్టుకోకూడదు మన మీదే పెట్టుకోవాలి తప్పకుండా ఎందుకంటే అలా అని పబ్లిక్గాను ఆహో నేనే తప్పు చేశానంటే సారీ అలా కాదు ప్రతి క్షణం మన గురించి మనం ఆలోచించుకోవాలి నేను ఏం చేస్తున్నాను ఏం చేయాలి అంటే తప్పు మనం ఎక్కడ తప్పు తప్పు చేసా అన్నది అర్థం చేసుకోవాలి దానికి తోడు ఏంటి అంటే ఒకటి ఏదైనా చిన్నది పెరుగుతోంది అనిపించినప్పుడు అది అక్కడతో కట్ చేయడం నేర్చుకోవాలి అది మానేసి ఏం చేస్తాం ఇంకా దాన్ని పెద్ద చేసుకుంటాం ఎప్పుడైతే పెద్ద చేసుకున్నావు అది మనకి మనశ్శాంతి మనశ్శాంతి ఉండదు ఎవరికి మనశ్శాంతి ఉంచాం కాబట్టి ఫస్ట్ ఆత్మవిమర్శ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఆత్మవిమర్శ వచ్చిందో పూర్తిగా రియలైజ్ అయిపోతాం రియలైజ్ ఎప్పుడయ్యామో ఏది జరుగుతోంది అన్నది విచక్షణ జ్ఞానం వస్తుంది అంటే ఒక్కొక్కటి మార్పు రాలి అంటే ఎవరిపైన ఇప్పుడు వాళ్ళపైన అనుమానం వచ్చింది అంటే నా దగ్గర డౌట్లు ఉన్నాయని తెలుసుకోవాలి ఏ వాళ్ళపైన జెలిసీ ఉంది అంటే నా పైన జల్సీ వచ్చింది అనిపించుకోవాలి వాళ్ళ వాళ్ళు భయపడుతున్నారేమో అనిపిస్తుంది కాదు నా దగ్గరే ఆ భయం ఉంది అనిపించుకోవాలి అంటే ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకున్నామో ఫస్ట్ మన్ని మనం మార్చుకోవడం మార్చుకుంటాం ఆ తర్వాత మన్ని చూసి వాళ్ళు మారచ్చు కూడా ఎందుకంటే ఈ ఎనర్జీ ఎక్కడ పని వాళ్ళు మా మారకపోయినా వాళ్ళ వైపు మన దృష్టి మనలో మార్పు వచ్చింది కాబట్టి